నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు మూసివేసిన అన్నా క్యాంటీన్లు వెంటనే పునఃప్రారంభించాలని కోరుతూ అద్దంకి పట్టణంలోని ఎన్ఎస్పీ కార్యాలయం ముందు ఉన్న అన్నా క్యాంటీన్ వద్ద శుక్రవారం అద్దంకి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టగా ఎమ్మెల్యే రవికుమార్ పాల్గొన్నారు. మూసివేసిన అన్నా క్యాంటీన్లను వెంటనే తెరవాలని నినాదాలు చేస్తూ నిరసనలు తెలియజేశారు. జరిగిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ నిరుపేదలకు కడుపు నిండా 3 కోట్ల అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయగా ప్రభుత్వం మారిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లు మూసివేయడం సిగ్గుచేటు అన్నారు. తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 200కు పైగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు పనుల మీద వచ్చే వివిధ రంగాల కార్మికులు అన్నా క్యాంటీన్లను చక్కగా వినియోగించుకుంటూ వచ్చారని రవికుమార్ తెలిపారు. పేదలకు అతి తక్కువ ధరలతో అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు మూతపడటం పట్ల ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయన్నారు. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో నిలుపుదల చేశారని, ఇసుక కొరత వల్ల ఎంతో మంది కార్మికులు పనులు లేక రోడ్డు మీద పడ్డారని, వీరందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ప్రతి అన్నా క్యాంటీన్ దగ్గర నిరసన తెలియజేసి పేదవాడికి 3 కోట్ల భోజనం పెట్టే ఈ అన్నా క్యాంటీన్ని తక్షణమే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో మనం ఇవాళ మన పార్టీ పిలుపునిచ్చింది. దాని భాగంగానే మనందరం కూడా ఇవాళ ఇక్కడ కలవటం జరిగిందనమాట. ముఖ్యంగా మనందరం తెలిసిందే, దాదాపు రోజుకి ఒక్కొక్క అన్నా క్యాంటీన్లో 900 మంది భోజనం చేస్తున్నారు. పొద్దున్న టిఫిన్ అయితేమి, మధ్యాహ్నం భోజనం అయితేమి, సాయంత్రం మళ్ళీ భోజనం అయితేమి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 200 పైన అన్నా క్యాంటీన్లు పెట్టింది సంగతి మనందరూ తెలిసింది. ప్రతి పట్టణాల్లో కూడా మనందరికీ తెలుసు ఎవరు అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు. పొద్దున్నే రక్షా కార్మికులు కానీ, లేకపోతే సిమెంట్ పనికి కూలి పనులకు వెళ్తున్న కార్మికులు కానీ, వీళ్ళందరూ కూడా పల్లెటూరు నుంచి టౌన్కి వచ్చి పొద్దున్నే 7 ఇంటికి 8 ఇంటికి రావాల్సి వచ్చింది. కాబట్టి పనులకు వెళ్ళడానికి వాళ్ళకి ఇక్కడ ఎంతో కొంత ఆహారం అందిస్తారనే ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. కానీ ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం రాగానే ఇమీడియట్గా ఆపేయటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 200 క్యాంటీన్స్లో దాదాపు ప్రతి నెల కూడా 200,000 మంది పైన ప్రజలు భోజనం చేస్తున్నారు ఈ క్యాంటీన్ ద్వారా. ఒకసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి, ప్రభుత్వం కూడా కళ్ళు తెరిచి ఏదైతే అన్నా క్యాంటీన్స్ ఆపారో వాటిని ఎమ్మటే మళ్ళీ ప్రతి తాట కూడా తెరిపించి, మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే పేదలకి 3 కోట్ల అన్నం పెట్టారో అదే విధంగా చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఇసుక లేక 200 మంది కూలీలు రోడ్డు మీద ఉన్న సంగతి కూడా మనందరం తెలిసిందే. ఒక పక్కన పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయిన సంగతి మనకు తెలిసిందే, మరొక పక్క రాజధాని నిర్మాణ పనులన్నీ ఆగిపోయి, ఇట్లాంటి ఎన్నో ప్రజా వ్యతిరేక విధానాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. తక్షణమే ప్రభుత్వం వీటన్నిటి పైన మళ్ళీ పునరాలించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజా వ్యతిరేక విధానాల వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. కనుక ఒకసారి మళ్ళీ ఆలోచించి తక్షణ ఇమీడియట్గా అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా మళ్ళీ ప్రారంభించాలని చెప్పి మరొకసారి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేకాకుండా నిన్న నేను మన అద్దంకి వచ్చినప్పుడు చాలామంది అడిగాం బయట, ఏంటి మనకు మామూలుగా సాధారణమైన మెస్సులో భోజనం ఎంత అవుతుంది ఒక మనిషి చేయాలంటే, సాంబారు పెరుగన్నం తినాలంటే దాదాపు 50 రూపాయలు అవుతుంది, పూర్తి భోజనం తినాలంటే 70 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. మనం ఇవాళ అట్లాంటి భోజనం కూడా మనం 5 రూపాయలకి ఒక మనిషికి 3 కోట్ల భోజనం చేయడానికి 15 రూపాయలతోటి మన ప్రభుత్వం గతంలో చేపట్టిన ప్రభుత్వం ఇవాళ అవన్నీ కూడా రద్దు చేయడం చాలా బాధాకర విషయం. పేదలకి వెనలేని భారం అయిపోతూ ఉంది. బయట హోటళ్ళకి వెళ్ళి గ్రామాల నుంచి వచ్చి కూలి పనులు మీద నివసించాల్సిన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఒక పక్క కూలి పనులు లేవు ఓ పక్కన ఆహారం అందించే క్యాంటీన్స్ అన్నీ మూతేయడం జరిగింది. ఇవన్నీ కూడా తక్షణమే ఓపెన్ చేయాలి. ఎందుకంటే మనమేమి రోడ్ల మీద ఆషామాషాగా ఏదో చాట పెట్టి అన్నా క్యాంటీన్లు అని పెట్టాల. మన ప్రభుత్వం ఏం చేసిందంటే దాదాపు 750 స్క్వేర్ ఫీట్ తోటి శాశ్వత భవనాలు నిర్మించింది అన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా 200 భవనాలు శాశ్వతంగా నిర్మించి మంచి భోజనం మంచి ప్రదేశంలో ఉండాలనే ఉద్దేశంతో ఇట్లాంటి హోటల్ కూడా లేవన్నమాట. ఇట్లాంటి నీట్గా పెట్టే హోటల్స్ కూడా లేవన్నమాట. సాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేశారని మండలంలో ఎంపీడీఓలు ఆర్డబ్ల్యూ శాఖ అధికారులను సమన్వయం చేసుకుని గ్రామాల్లో ఉన్న మంచినీటి చెరువులను పూర్తి స్థాయిలో నింపుకొని తాగునీటి సమస్యలు రాకుండా చూసుకోవాలని జిల్లా పరిపాలనా అధికారి పోలా భాస్కర్ అన్నారు.
అద్దంకి పట్టణంలోని నాగులపాడు రోడ్లో ఉన్న కామేపల్లి కళ్యాణ మండపంలో శుక్రవారం ఒంగోలు డివిజన్ మరియు దర్శి ముళ్ళమూరు తాళ్ళూరు మండలాల పరిధిలో ఉన్న ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, పంచాయతీరాజ్ శాఖ ఏఈలతో కలెక్టర్ పోలా భాస్కర్ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయగా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ కూడా హాజరయ్యారు. ముందుగా జాయింట్ కలెక్టర్ గ్రామ వాలంటీర్ల విధి విధానాలు, వారి పనుల గురించి ఎంపీడీఓలకు వివరించారు. వాటితో పాటు స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల గురించి సమీక్షించి, అర్జీదారుడి అర్జీ ఇవ్వడానికి వచ్చినప్పుడు అర్జీని పరిశీలించి పని ఎప్పుడు అవుతుందో చెప్పాలని జాయింట్ కలెక్టర్ ఎంపీడీఓలకు సూచించారు. పార్టీలకు అతీతంగా గ్రామాల్లో ఉండే ప్రజల సమస్యలు తీర్చాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరూ ఎంపీడీఓలు త్రాగునీటి పారిశుద్ధ్యం స్పందన అర్జీలు మరియు వర్షాలు పడుతున్న నేపథ్యంలో మొక్కలు నాటే కార్యక్రమం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ చెప్పారు. సాగర్ నీరు విడుదలైన నేపథ్యంలో గ్రామాల్లో గుర్తింపు పొందిన కొందని చెరువులు నింపుకొని త్రాగునీటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున గ్రామాల్లో శానిటేషన్ లోపం రాకుండా ఎంపీడీఓలు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి సోమవారం జరిగే స్పందనలో వచ్చిన అర్జీలు పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ కోరారు. ఎంపీడీఓలు మండల ఎంఈఓలను కలుపుకొని ప్రతి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. రెండు శానిటేషన్, మూడు బేస్ లైన్ సర్వే, విలేజ్ వాలంటీర్స్ ద్వారా మనం బేస్ లైన్ సర్వే చేయాలి. గవర్నమెంట్ ఇచ్చినటువంటి మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని అట్లాగే స్పందన మీటింగ్స్ మీద సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 13 జిల్లాలను రివ్యూ చేస్తున్నారు. దాని గురించి కూడా మనం కొద్దిగా రివ్యూ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ప్లాంటేషన్ చేయడానికి సీజన్ ఇది కాబట్టి మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా స్టెట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ ప్లాంటేషన్ రెగ్యులర్గా చేయాలి. ప్రతి వారంలో గురువారం ప్రత్యేకంగా చేయాలి. ఆ తర్వాత కొద్దిగా ఈ హాస్టల్ సంబంధించి జిల్లాలో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్లోనే ఉన్నాయి, బీసీ వెల్ఫేర్లో ఉన్నాయి, ట్రైబల్ వెల్ఫేర్ అన్నీ కూడా రెసిడెన్షియల్స్గా కన్వర్ట్ అయినాయి. సో ఉన్నటువంటి హాస్టల్స్ కొద్దిగా ఈ మండల స్థాయిలో మండల లెవెల్లో పనిచేసే వారికి అడాప్షన్ అప్రోచ్లో కొంత బాధ్యత అప్పచెప్పాలని అనుకుంటున్నాం. అది మోస్ట్ ప్రాబబ్లీ మనం ఈ విలేజ్ వాలంటీర్స్, విలేజ్ సెక్రటరీగా కొన్ని ప్రయారిటీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవి అయిన తర్వాత బహుశా అక్టోబర్ నుంచి మనం దాని మీద దృష్టి పెట్టాం. సో డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, తర్వాత ఈ విలేజ్ సెక్రటరీ ఎస్టాబ్లిష్మెంట్, ప్లాంటేషన్ వీటి మీద సర్వీసులు అగ్రిమెంట్ పెండింగ్ ఉన్న తర్వాత జిల్లా వెనకబడిపోయింది ఈ స్పందన పిటిషన్స్ తీసుకోవడంలో. తర్వాత వెటరీ అసిస్టెంట్, ఇట్లా గ్రామ స్థాయిలో పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ శాఖల పరిధిలో మనం జ్యూరిస్డిక్షన్ అంతా కూడా ఒకసారి పరిశీలన చేస్తే కోర్ట్ ఎన్ఎస్ అనేది ఏ రెండు మధ్య కూడా ఉండదు, దేశ దానికి విడివిడిగా ఉంటాయి. సో దానివల్ల సర్వీసెస్ ప్రజలకి సంతృప్తికరంగా అందరికీ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మధ్యాహ్న సెక్రటరీస్ ఉన్నారు, 3-4 గ్రామాల శాఖలు ఉన్నాయి, 1058 ఎన్నో గ్రామ పంచాయతీలు ఉంటే నాకు తెలిసి 600 ఎందుకంది 450 లేదా 500 లోపే ఉంటున్నారు. సో దానివల్ల మీకు ఏమైంది, ఆల్మోస్ట్ మీరు ఒక 2.5% వస్తుంది, అంటే 2 లేదా 3 కొంతమందికి ఛార్జీలో ఉన్నట్టుంది. ఏదైనా వేరే గ్రామ పంచాయతీలో ఒకటే ఉంటాడు. అలాగే విజయాపూర్ పూర్వకంగా ఉంది. ఇదంతా కూడా ఆలోచించేస్తే ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. దాదాపు 2000 పాపులేషన్ ఉన్నటువంటి ఒక ఏరియాను తీసుకుని గ్రామ పంచాయత్లు 2-3 కట్టినా సరే, ఒకే గ్రామ పంచాయతీలో 2 సెక్రటరీలు వచ్చినా సరే, ఒక 2000 పాపులేషన్ అనేది ఒక లెక్క తీసుకున్నారు. ఆ లెక్కన విలేజ్ సెక్రటరీ మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. మీరే అంతా కూడా ఈ మండలానికి సంబంధించి, సో దీనికి సంబంధించి ఆల్రెడీ మీ అందరికీ లాస్ట్ కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఆల్ మెయిన్ స్టోర్ పంపించుకుంటాము. స్టేట్ వైడ్ విలేజ్ వాలంటీర్స్ లో నెక్స్ట్ స్టేజెస్ ఏంటి అనేది ఒక స్టెప్ వైజ్ పంపించడం జరిగింది. అందరు చూసారా ఎంపీడీఓస్?
ఏడేళ్ళు సర్వే చేయాలి, ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి ఒక సర్వే లాంటి పంపించారు మన గవర్నమెంట్. సో దీని దీంట్లో భాగంగా ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఈ విలేజ్ వాలంటీర్స్ ని వాళ్ళ 50 ఇండ్లకి 50 ఏళ్ళు ఉన్నాయో వాటికి మ్యాపింగ్ చేద్దాం. ఆల్రెడీ 85% 86% లో ఉన్నాం. ఇప్పుడు ఏవైతే మనకి ప్రజా సారిక సర్వేలో మనకి ఆల్రెడీ స్క్రీన్ కానీ డేటా ఏదో ఇంకా మనం చేయలేకపోతాం అంతేనా, ఎంపీడీ వస్తుంది ఐడియా ఉంటుంది. అది మనం ఈ నెక్స్ట్ 1 వీక్ లో ఇంకా టైం ఉంది. ఎందుకంటే మనం ప్రతి విలేజ్ వాలంటీర్ అతనికి అప్ప చెప్పినాక 50 ఏళ్ళు 80 ఏళ్ళు పోయి ఒక ఫామ్ ఫిల్ చేయడానికి ఇప్పుడు మనం ఫామ్స్ అన్ని షేర్ చేశాం కాబట్టి ఈ ప్రాసెస్ లో ఎక్కడన్నా ఇంకా ఎక్కడన్నా ఎవరైనా ఆల్రెడీ స్కీమ్ కాకుండా అంటే పిఎస్ఎస్ రిటర్న్ కాకుండా వాళ్ళు రిటర్న్ చేసుకుని ఈ 100% మ్యాపింగ్ నెక్స్ట్ 1 వీక్ లో తెచ్చుకోవాలి. దట్ ఇస్ పాయింట్ నెంబర్ 1. మ్యాపింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అంటే ఆ ఫ్యామిలీ గుళ్ళో ఉండి ఆ ఫ్యామిలీ 50 ఇళ్ళలో ఉందని చెప్పి మన విలేజ్ మార్కెట్ తెలిసినప్పటికీ మ్యాపింగ్ అవ్వకపోతే ఈ ఆన్లైన్ ద్వారా వచ్చే సర్వీస్ అన్నీ అయిపోతాయి. సో ఏ విలేజ్ వాలంటీర్కి ఏ ఇల్లు, ఏ విలేజ్ వాలంటీర్కి ఏ ఇల్లు అనే దాని రేషన్ నెంబర్ ఏంటి, ఆధార్ నెంబర్ ఏమి ఉన్నాయి, ఇవన్నీ ఆన్లైన్ మార్కెట్ అవ్వడం తప్పదు. దానికి అవ్వకపోవడానికి ఏ రీజన్ ఉన్నా దాన్ని మనం స్ట్రిక్ తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత మా వైపు నుంచి మేము సాల్వ్ చేస్తాం, మేము సాల్వ్ చేస్తాం, పై పంపించి పై సాల్వ్ చేయాల్సిన సాల్వ్ చేసి వస్తాం. దాంట్లో మేజర్ రీజన్ నాకు అర్థం ఏంటంటే ప్రజా సాధిక సర్వేలో ఏది ఐడి నెంబర్ ఆధార్ నెంబర్ కానీ రేషన్ కార్డ్ నెంబర్ కానీ యాడ్ చేయడం కుదరట్లేదు అంతేనా. సో దట్స్ అ మేజర్ ఇష్యూ. సో అవి ఏమేమి కుదరలేదో ఓన్లీ సొల్యూషన్ ఏంటి, ఆ ఫ్యామిలీని ఇప్పుడు ఈ విలేజ్ వాళ్ళని పెట్టుకొని ఆ ఎంపీ ఆఫీస్ లో నిర్మల్ ఆఫీస్ లో మున్సిపల్ కమిషన్ ఆఫీస్ లో వాటిని ఎంటర్ చేయించుకొని దాన్ని యాడ్ చేయగలం. దానికి ఇంకో మార్గం లేదు. సో ప్రజల సర్వేలో లేదంటే మాత్రం మనం సీటింగ్ ఆపేయడం అనే సొల్యూషన్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో 100% మ్యాపింగ్ అయిపోతుంది ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఏ యాభై ఏ విలేజ్ వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు మ్యాప్ చేయడం స్టార్ట్ చేసినట్టు ఆల్రెడీ క్లాసెస్ మ్యాపింగ్ జరిగింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు వైభవంగా జరిగాయి. సామూహిక వరలక్ష్మి వ్రతం కార్యక్రమంలో మహిళా భక్తులు విశేషంగా పాల్గొని వరలక్ష్మి వ్రతం చేశారు. వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రిని దేవస్థానం తరపున అందజేశారు. మహిళలు అందరూ భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం చేశారు. పూజా కార్యక్రమాలను దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వెంకట్రావు పర్యవేక్షణలో జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తూ ఉంటారని, ఈ ఏడాది కూడా శ్రావణ మాసంలో 3వ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఏర్పాటు చేయగా మహిళలు స్వచ్ఛందంగా పాల్గొన్నారని వెంకట్రావు తెలిపారు. పూజకు అవసరమైన సామాగ్రి అంతా దేవస్థానం తరపున వారే అందజేస్తానన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదములు వితరణ జరిగిందన్నారు. సింగరకొండ కొండపైన వేంచేసిన శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానం వద్ద సామూహిక వరలక్ష్మి వ్రతాలు శ్రావణ శుక్రవారం సందర్భంగా చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి అత్యధికంగా ఈ సంవత్సరం సుమారుగా 130 మంది వరకు మహిళలు హాజరై కార్యక్రమాన్ని చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహించడం జరుగుతుంది. కావున స్వాతి నక్షత్ర కళ్యాణం మొదలు కార్యక్రమాలన్నిటికీ విరివిగా భక్తులు పాల్గొని కార్యక్రమాలు చేప్రదం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. భక్తులకి కావలసిన అన్ని కళశాల దగ్గర నుంచి మొత్తం అన్నీ ఉచితంగా సప్లై చేయడం జరిగింది. ఈ పూట అన్నదానం కూడా చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇంకా రాబోయే కాలంలో ఎక్కువ మంది వస్తారని ఆశిస్తాం. శ్రావణ లక్ష్మి సందర్భంగా మొదటి సోమవారము చేదు వారంగా భావిస్తాం. 2వ సోమవారము శ్రావణలక్ష్మి వారం అని భావిస్తాం. 3, 4 గుడాలని శ్రావణలక్ష్మిగా పూజించే కార్యక్రమాల్లో మనము కొన్ని మన ఇళ్లలో కూడా ఈ కలశాలు పెట్టుకొని పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ ఈ 4 వారాలు కూడా నిర్వర్తిస్తారు. అందుకుగా ఓ భాగంగా కార్యక్రమాల్లో ఇప్పుడు గత 4 సంవత్సరాలు బట్టి శ్రీ సింగరకొండలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి దేవాలయంలో ఒక్కో సంవత్సరంగా ఒక్కో ఈవు వచ్చినందు వలన ప్రతి సంవత్సరం కూడా ఇట్లానే కొనసాగించాలని ఈ శ్రావణ లక్ష్మీ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఇప్పుడు కార్యక్రమంలో జరిగే విధానంలో పుత్ర సంతానం లేని వారికి పుత్ర సంతానం కలిగజేస్తుంది, ధనలక్ష్మి లేని వారికి ధనలక్ష్మి, జాత పూజా కార్యక్రమాల్లో అంటే దుష్టగ్రహాలు పిత్యాది గ్రహములు అనుగ్రహములు ఉన్నను కూడా
మనసు ప్రశాంతత లేకపోయినా ధనలక్ష్మి ఎక్కువ ఉన్నందువలన కూడా ప్రశాంతత ఉండదు. అందువలన లేకపోయినా కూడా ఈ పూజా కార్యక్రమం చేసుకున్నందువలన కూడా ప్రశాంతతగా ఉంటుంది. ఈ పూజా కార్యక్రమంలో ఏమైనా ఉంది భక్తులు బల్లికురవ మండలం ఉపమాగులూరు గ్రామంలో గురువారం అర్ధరాత్రి రైస్ మిల్లు అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని 07745579 నెంబర్ గల లారీలోకి లోడ్ చేస్తూ ఉండగా పోలీసులకు సమాచారం రావడంతో రైస్ మిల్లు వద్దకు వెళ్లి లారీని ఆధీనంలోకి తీసుకున్నారు. లారీలో సుమారు 440 బస్తాలు రేషన్ బియ్యం ఉండగా లారీని బల్లికురవ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఉప్మాగులూరు గ్రామంలో ఉన్న రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని లారీలోకి లోడ్ చేస్తున్నట్లు వారికి సమాచారం ఇవ్వగా వెంటనే వెళ్లి లారీని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించడం జరిగిందన్నారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సమాచారం ఇచ్చారని వారు వచ్చిన వెంటనే అప్పగిస్తారన్నారు. అమృత హాస్పిటల్ గుంటూరు వారి సౌజన్యంతో అద్దంకి రేణింగవరం రోడ్లో ఉన్న మీరావళి క్లినిక్లో శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారని ఆర్ఎంపి వైద్యులు మీరావళి తెలిపారు. ఉచిత వైద్య శిబిరానికి అమృత హాస్పిటల్ నుంచి డాక్టర్ వినోద్ కుమార్ హాజరై కీళ్ళ నొప్పులతో బాధపడే వారిని పరీక్షించి తగు సలహాలు సూచనలు ఇచ్చి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందని మీరావళి తెలిపారు. అద్దంకి పరిసర ప్రాంత ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలన్నారు. హాస్పిటల్ గుంటూరు వారి సౌజన్యంతో డాక్టర్ వినోద్ కుమార్ ఎంఎస్ ఆర్తో జర్మనీ వారి సౌజన్యంతో అద్దంకి డాక్టర్ మీరావళి గారి హాస్పిటల్ నందు ర్యానింగ్ రోడ్ అద్దంకి ఉచిత కేళ్ళ వైద్య శిబిరము నిర్వహించబడుతుంది. ఈ కేళ్ళ వైద్య శిబిరమునకు ఇచ్చేసినటువంటి పేషెంట్లకు మందులు తర్వాత 2500 విలువ గలటువంటి ఎముకల సాంద్ర పరీక్ష ఉచితంగా చేయబడను. కావున ఈ అవకాశాన్ని అద్దంకి పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. టైమింగ్ 8 గంటల నుండి ఉదయం సాయంత్రం 3 గంటల వరకు మాత్రమే. వారు చేసే పనిని బట్టి ఉన్నత స్థాయి అధికారులు గుర్తించి ఉత్తమ ప్రతిభ అవార్డులను ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం రోజున అందిస్తూ ఉంటారని అద్దంకి నగర పంచాయతీ కమిషనర్ వీరాంజనేయులు అన్నారు. అద్దంకి నగర పంచాయతీ ప్రజలు ఉత్తమ సేవా ప్రతిభను కనపరిచిన శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డికి, మేనేజర్ సత్యనారాయణకు ఉత్తమ ప్రతిభ పురస్కార అవార్డులు రాగా శుక్రవారం కమిషనర్ వీరాంజనేయుడు చేతుల మీదుగా శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి, మేనేజర్ సత్యనారాయణ అందుకున్నారు. కమిషనర్తో పాటు నగర పంచాయతీ ఉద్యోగులు అభినందించారు. కోసిపాడు పిహెచ్సి పరిధిలోని గ్రామాల్లో కుష్ఠవ్యాధి గుర్తింపుపై సర్వే నిర్వహిస్తున్నట్లు ఎంపీహెచ్ఈఓ నాగేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్ టీంతో సర్వే చేపట్టినట్లు తెలిపారు. అలాగే సర్వేలో రాగి రంగు మచ్చలు ఉన్న వారిని గుర్తించి వ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతుందని నాగేశ్వరరావు పేర్కొన్నారు. అలాగే వ్యాధి నిర్ధారించిన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కుష్ఠవ్యాధి ఉన్న వారికి నెల నెలా నగదు అందుతాయని నాగేశ్వరరావు తెలియజేశారు. ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు. గ్రామంలో ఈరోజు 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జాతీయ లెప్రసీ కార్యక్రమం మీద సమగ్ర సర్వే జరుగుతుంది. ఈ సమగ్ర సర్వేకి సంబంధించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 14 టీములను మేము తయారు చేసి ప్రతి టీం నందు ఒక ఆశా కార్యకర్త, ఒక మగ వాలంటీర్ని నియమించడం జరిగింది. వీళ్ళు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాళ్ళ కేటాయించిన 20 నుంచి 25 ఇళ్ళు
కేటాయించుకోవటం జరిగింది. ఆ 25 ఏళ్లలో పురుషులను చూడటానికి మేల్ వాలంటీరు, స్త్రీలను చూడటానికి ఆశా కార్యకర్త ఆ ఇంటిని దర్శించి ఆ ఇంట్లో ఎవరికైనా స్పర్శలేని మచ్చలు కానీ, రాగి వన్న మచ్చలు కానీ, తర్వాత చర్మం ఎక్కడన్నా ఉబ్బెత్తుగా ఉండటం కానీ, చెమట పట్టకపోవడం కానీ, వెంట్రుకలు లేకుండా ఉండటం కానీ గమనించి పురుషులకు పురుషు వాలంటీరు, ఆడవాళ్ళకి ఆశా కార్యకర్త పరీక్షించి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని గుర్తించడం జరుగుతుంది. అటువంటి వారికి డాక్టర్ గారు ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు రిపోర్ట్ చేసిన మచ్చలు ఉన్న కేసులందరినీ పరీక్షించి అవి కుష్ఠవ్యాధి లేదా ఇంకేమైనా మచ్చలా అని నిర్ధారించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమానికి సహకరించి ఉదయాన్నే రావడం జరుగుతుంది. ఎందుకంటే వ్యవసాయ పనులు ఉన్నాయి కాబట్టి ఆ 7 నుంచి 9 గంటల లోపల అందరు కుటుంబంలో ఉంటారు కాబట్టి వాళ్ళని పరీక్షించడం జరుగుతుంది. 2 సంవత్సరాలు పైబడి వాడిని మాత్రమే పరీక్షించడం జరుగుతుంది. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ప్రథమ వద్దరిని పురస్కరించుకొని అద్దంకి పట్టణంలోని శ్రీరామ్నగర్ ఎస్టీ కాలనీలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సిద్ధా వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ముందుగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పేద పిల్లలకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బంగారు బాబు భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ సభ్యత్వం ఎలా పెంచుకోవాలి, బీజేపీలోని సభ్యత్వం ఎలా పెంచుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ మీద ఎత్తున్నాం. ముందుగా మనం చేయవలసిన పని ఏంటంటే, ఎవరైతే బీజేపీ పార్టీలో చేరాలని ఉత్సాహంగా ఉన్నారో వారిని అందరికీ ప్రోత్సహించి వాళ్లకు ఏదో తరగతులు పెట్టి వారికి మెంబర్షిప్ పూర్తి చేసి విశేషంగా అందించాలి. అలానే పబ్లిక్ని ఒక రోజున ఒక డివిజను తీసుకొని అక్కడ ఎవరైతే బీజేపీ సభ్యత్వం చేరాలనుకుంటున్నారో అలాంటి వారిని ప్రోత్సహించే వారిని పబ్లిక్ లో బీజేపీ పార్టీ చేసిన పనులని వాటి వల్ల ఉపయోగాలు ఏమిటో, మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది, ఇంతకుముందు ఎప్పుడు అభివృద్ధి చెందని విధంగా దేశం అనేక రకాల అద్దంకి మండలం బొమ్మనప్పాడు డొంక వద్ద ఇటుకల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడగా 4 గాయాలైన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే అద్దంకి నుంచి ఇటుకల లోడ్ చేసుకుని బొమ్మనంపాడు ముప్పవరం మీద ఇంకోలు వెళ్తుండగా బొమ్మనంపాడు డొంక వద్దకు రాగానే ఆటోను తప్పించబోయి రోడ్డు మార్జిన్లో బోల్తా పడగా అద్దంకి దామవారిపాలెంకు చెందిన అరవింద్ వెంకటేశ్వరు, రమాదేవి, వెంకటరత్నంకు గాయాలు కాగా వెంటనే ప్రైవేట్ వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.